అధికార దుర్వినియోగం చేశారు. డబ్బు ప్రభావం పథకాలు రద్దు అవుతాయి అని చెప్పి ఓటర్లని బెదిరించినారు. పోలీస్ బలగాల్ని వాడినారు, రౌడీ బలాన్ని వాడినారు, వాలంటీర్లతో బెదిరించినారు. వైసీపీ అనేక అరాచకాలు చేసింది ఎలక్షన్స్లో, రిగ్గింగ్ చేసినారు, దాడులు చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టినారు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ అరెస్టులు చేశారు, పోలింగ్ ఏజెంట్ల పైన మీరు దాడులు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలు పెట్టినారు, అధికారుల్ని కుమ్మక్కు అయినారు, ఎలక్షన్ ప్రాసెస్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఇన్ని రకాల అరాచకాలు కుట్రలు చేసిన తర్వాత ఇది నిజమైన విజయమా అని చెప్పి మీరు ప్రజలే ఆలోచించాలి. గతంలో మార్చిలో ఎప్పుడు ఎలక్షన్స్ ప్రాసెస్ ఆపినారో అప్పుడు దాదాపు 2500 పైన ఘటనల పైన ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకోబోయినాం. కానీ దాదాపు సంవత్సరం రోజులు ఇప్పుడు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క యాక్షన్ దాని మీద లేదు. పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా దాదాపు 2000 దాకా జరుగుంటే అవన్నీ కంప్లైంట్ చేసినాము, దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఏ ఒక్క యాక్షన్ తీసుకోలేదు. మున్సిపల్ ఎలక్షన్స్ లో జరిగిన అరాచకాల పైన కూడా మేము కంప్లైంట్ చేస్తే ఏ ఒక్క దాని మీద కూడా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ నుంచి యాక్షన్ లేదు. అన్ని పార్టీలు, మేమే కాదు, కాంగ్రెస్ అయితే ఏముంది, బీజేపీ అయితే ఏమి, జనసేన అయితే ఏముంది, కమ్యూనిస్ట్ సోదరులు, అన్ని పార్టీలు కంప్లైంట్ చేస్తున్నారు. మేము ఒక్కరమే కాదు, ఎవిడెన్స్ ఇచ్చినారు, వీడియో ఫుటేజ్ ఇచ్చినారు, ఆడియో ఫుటేజ్ ఇచ్చినారు, అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని అంటే ఇది నిజమైన ఎలక్షన్సేనా, ఈ ఎలక్షన్స్ పారదర్శకంగా జరిగినాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అందరూ ఆలోచించండి. వైసీపీ నాయకులు ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండరు. ఇది వాప లేక వాపును చూసి బలం అని అనుకుంటున్నారు.